ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ ప్రార్థన ఎవరైతే వింటున్నారో వారి పట్ల నీ కార్యము జరిగించండి. వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ అనారోగ్య స్థితిలో ఉన్నారో, అప్పులతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక పరిస్థితులతో తండ్రి సతమతమవుతున్నారో, తండ్రి నీ విడుదల శాంతి అనుగ్రహించండి. వారికున్న లోటులన్నింటినీ తీర్చమని అడుగుచున్నాము దేవా. మరి ముఖ్యంగా చదువుకుంటున్న బిడ్డల్ని దీవించండి. కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి, స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. వారికి కావాల్సిన తండ్రి ధన సహాయము సహకారము మీరు అందించమని మేము అడుగుచున్నాము. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని తండ్రి మీ చేతికి సమర్పిస్తున్నాను ప్రభువా. మంచి ఉత్తీర్ణమైన మార్క్స్ వచ్చేటట్లు సహాయం చేయండి. అదేవిధంగా వివాహం కాని వారికి మంచి జతను ఏర్పరచమని అడుగుచున్నాము దేవా. అయా సంతానము ప్రాప్తి లేని వారికి సంతాన భాగ్యము అనుగ్రహించండి. అయా ఇంకా వారి హృదయ ఆలోచనలు ప్రార్థనలు మీరే నెరవేర్చమని, అయా ఈ రోజు వారు చేయ ప్రతి పనిని మీరే తండ్రి సఫలపరచమని, మీ దూతలు గాటు ప్రతి వారిపై ఉంచమని నజవాడని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును.